ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా జేకేఆర్ ఆర్ గురు గారి యూట్యూబ్ ఛానల్ లో చూసామండి ఆయన చెప్పిన విధంగా మూడు నెలలు కోర్స్ చేశాము అంతా బాగుంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందిగా ఇబ్బందులన్నీ తీరాయి మాకు సంతోషంగా ఉన్నాము గారికి నమస్కారం శ్రీమాత్ర వ్యాపారం జనాకర్షణ కలిగి దినదిన ప్రవర్ధమానం అవ్వాలి అంటే ఇలా చేసి తీరవలసిందే సహజంగా వ్యాపారాలు కొత్తవి కానీ పాతవి కానీ ఆర్థికంగా అభివృద్ధి లేనప్పుడు జనాకర్షణ లేనప్పుడు అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం మానవ ప్రయత్నంతో పాటుగా దైవం యొక్క అనుగ్రహం కోసం అనేక పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు చేస్తూ ఉంటాం మరి ఎన్ని చేసినప్పటికీ ఫలితాలు రానప్పుడు మనం నిరాశపడుతూ ఉంటాం వాటిలో భాగంగానే మహా అద్భుతమైన పరిహారం ఇది చాలా మహిమాన్వితమైన ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే తప్పకుండా జనాకర్షణ ధనాకర్షణ కలిగి తీరుతుంది మీరు చేయవలసిన మంత్రం ఏమిటి అనుకుంటున్నారా చాలా చిన్న మంత్రం అద్భుతమైన మంత్రం మహిమాన్వితమైన మంత్రం ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై రోజులు ఇరవై ఏడు రోజుల తర్వాత చేయాలి మొదలుపెట్టిన రోజు నుంచి ఇరవై ఏడు రోజుల పాటు వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మొట్టమొదటి రోజు నుంచి వెయ్యి ఎనిమిది సార్లు ఇరవై ఏడు రోజులు చేయండి ఇరవై ఏడు రోజుల తర్వాత అంటే ఇరవై ఎనిమిదో రోజున నుంచి కూడా నూట ఎనిమిది సార్లు మీరు చేయటం ప్రారంభించి ఇట్లా నూట ఎనిమిది రోజులు చేయండి సంకల్పం ఒకటే వ్యాపారం చేసేవారికి అభివృద్ధి కావాలి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి మా ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలని చెప్పి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ గటాక్షములు మీ పైన వెల్లువలాగా ఉండాలని చెప్పి దృఢ సంకల్పాన్ని తీసుకుని చక్కగా గులాబీ పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ స్వీకరించి ప్రతిరోజు కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ అలాగే క్రిస్మస్ జీడిపప్పుని చక్కగా మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు ఈ మంత్రాన్ని చేసి ఆ ప్రసాదాన్ని మీతో పాటు మీ పనివారికి లేక మీ పక్కవారికి కూడా వితరణ చేస్తూ ఇలా ఇరవై ఏడు రోజుల పాటు మాత్రం ఏకాసనంలో అంటే కూర్చున్న చోటు నుంచి లెగకుండా వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి ఇలా ఇరవై ఏడు రోజులు అనంతరం ఒక నియమంగా పెట్టుకుని నూట ఎనిమిది సార్లు చేయండి ఇలా నూట ఎనిమిది రోజులు చేసేలోగానే వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్య చేస్తుంది ఎందుకనంటే ఆ తల్లి కరుణ అంత అద్భుతంగా ఉంటుంది మరి నమ్మకం ఆచరణ ఈ రెండు తోడైతే వీటికి మానవ ప్రయత్నం తోడైతే విజయం మన ఎందుకు వరించదు వరించి తీరుతుంది కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ